తమ్ముడు అనిల్ కుమార్ యాదవ్, ఇందాకేదో ప్రెస్ మీట్ పెట్టినట్టున్నావు. రెండున్నర తర్వాత దాకా చూసుకో, నాలుగు తర్వాత వచ్చి మళ్ళీ బండెక్కి నన్ను పిలువు మాకని చెప్పేసి లోకేష్ గారిని అంటున్నావు. అంటే నాలుగు నాలుగున్నర తర్వాత నీకేమైనా ప్రత్యేకమైన బిజినెస్లు ఉన్నాయా? అప్పుడు పిలిస్తే రాలేవా? ఏందమ్మా 10,000 మందిని గ్యాదర్ చేసుకో, 100 మంది సరైన వాళ్ళతోటి నేను వస్తాను అని అంటున్నావు. ఇదేమైనా డబ్ల్యూడబ్ల్యూ అనుకుంటున్నావా? నువ్వేనా పెద్ద విల్లన్వి? జబ్బలు జరుచుకొని నేను పెద్ద రౌడీ షీట్ అందని ఏమైనా మురిసిపోతున్నావా? ఏంది అది? సినిమా 15-16 ఏళ్ళ సినిమాలు అనమాట. ఇది నిజ జీవితం. ఇక్కడ నీ పప్పులు ఉడకవు. లోకేష్ నేనమ్మా, అయోమయ సంఘానికి అధ్యక్షుడా. మరి ఆయన అంత మాట అంటున్నావు, నిన్నేమనాలా చెప్పు. అంట్లకు కూడా పక్కింట్లో పీచి కొట్టేసే అంట్ల విధవ అనిల్ కుమారా అనేమని అన్నాడా లోకేష్ బాబు? నేను అనలేదు కదా. పోలవరాన్ని పూర్తి చేయలేక దాని కింద పుల్కాలు అమ్ముకుంటున్న పోరంబొక్కు అనిలు అనేమని అన్నాడా? నిన్ను అనలేదు కదా. ఒరేయ్ ఒరేయ్ అని చెప్పేసి అని బాబు గారిని లోకేష్ గారిని నీ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు. నువ్వు సరైన మగోడివైతే రారా చూసుకుందాం, రారా చూసు. ఏది నువ్వు చూసేది? నీకంతా డౌట్ ఉంటే, నీకు మరీ అంత క్లారిఫై కావాలంటే ప్రత్యేకంగా అపాయింట్మెంట్ తీసుకొని లోకేష్ బాబు ఎక్కడుంటారు అక్కడికి వెళ్ళు, మగోడో కాదో చూపిస్తాడు. ఆయన మగతనం గురించి నీకెందుకు? నీకు ప్రజలకు అప్పగిచ్చిన పని నువ్వు చేయాల్సిన ఏందనేది అవి కంప్లీట్ చేసుకో. అయినా నీకు ఆయన మగతనంతో మాట్లాడుతున్నావు, అసలు నీకు ఆడవాళ్ళు ఎక్కువ ఉంట కదా. నెల్లూరు ఆడ మనిషి మొన్న ఎవరో తొడగొట్టి, ఒరే నువ్వు మొగోడు అయితే వచ్చిన ఆ మొగుడు ముందు నిన్ను కొట్రా, ఎవరు చేతను కొట్టించటం కాదు ఆడవాళ్ళని కూడా కొట్టిస్తావంట కదా నువ్వు అని చెప్పేసి అనింది. సవాల్ విసిరింది. ఆ వీడియో కానీ చూస్తే నువ్వు నిజంగా రాజకీయ సన్యాసం చేస్తావన్నమాట. ఇంకొకటి ఏందమ్మా, జగన్మోహన్ రెడ్డి స్థాయి కాదా లోకేష్ గారిది? అసలు అవసరం లేదమ్మా, అసలు ఆ స్థాయే కాదు. ఎందుకంటే 16 నెలలు చెప్పుకూడు తినాల్సిన అవసరం లేదు. తండ్రి చనిపోతే శవాన్ని అక్కడ పెట్టుకుని సంతకాల సేకరణ చేయాల్సినంత అవసరం లేదు. తల్లిని చెల్లిని పక్క రాష్ట్రాలు పంపించాల్సినంత అవసరం లేదు. తండ్రి పదవిని అడ్డు పెట్టుకొని 1,000 ఎకరాలు 100 ఎకరాలు పోతే అల్ప సంపాదన అంతా వెనకేసుకోవాల్సినంత అవసరం లేదు. అది అసలు అవసరమే లేదమ్మా లోకేష్ గారికి. వెర్రి పుష్పం ఆయన కాదమ్మా, నువ్వు పెద్ద వెర్రి పుష్పం అని చెప్పేసి అని నెల్లూరు ప్రజానీకం అంటున్నారు. లోకల్ నాయకుల్ని కదిలిస్తే పాదయాత్ర పక్కకు పోయిన తర్వాత రణరంగం జరిగిద్దని వాళ్ళని వదిలేసి ఈయనైతే ఈయన బిజీ షెడ్యూల్లో నువ్వు విసిరే సవాళ్ళు చూసుకోడు అని చెప్పేసి అని ఏదో సవాళ్ళు విసిరావు. ఎందుకంటే ఆ తర్వాత చెప్పుకోవాలి కదా నువ్వు, బీరాలు పోవాలి కదా, నేను సవాలు విసిరాను లోకేష్ పట్టించుకోలేదు అని చెప్పేసి అని. ఆ విసిరే సవాలు ఏదో మీ లోకల్ నాయకులకు విసురు. ఈయనకంటే చాలా పనులున్నాయి, నీకంటే ఏం పని ఏమి లేదు కాబట్టి ఆయన చూసుకోలేదు. ఎందుకు అనిలా ఈ అవసరం అంటావా చెప్పు? మీ మహిళలు చాలరా స్వామి అనీకు, వాళ్ళని ఎదుర్కో ముందు, లోకేష్ దాకా తర్వాత వెళ్దు. కొడతాడంట. అసలు ఏంది, నువ్వు సినిమాల్లో విలన్ క్యారెక్టర్లకైతే సూటబుల్ అవుతావు అనమాట. ముందు ఆ పని చూసుకో అనిల్ కుమార్ యాదవ్. లోకల్గా ఉన్నోళ్ళని వాళ్ళకేం చేయాలో అది ఆలోచించు. లోకేష్ దాకా రామాక జనాలు చాలామంది ఉన్నారు తెలుసా. బాయ్ తమ్ముడు.